హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని మష్రూమ్స్ను ఒకసారి కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ మష్రూమ్స్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మష్రూమ్స్లో ఉండే డస్ట్, ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా పోతుంది. మష్రూమ్స్ ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్కి మనం తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, నేను ఏ కర్రీలోనైనా కొంచెం మెంతికూర వేస్తానండి. ఇది వేసుకోవడం వల్ల స్మెల్, టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. కొంచెం మెంతికూర కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం దోరగా అయ్యేంతవరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ కూడా ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మరొకసారి కర్రీని కలుపుకొని ప్లేట్ పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే ముందే మనం మష్రూమ్స్ని ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాం. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాయి. మరొకసారి కలుపుకొని ఇందులో కొంచెం మసాలా కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోండి. నేనైతే వాటర్ కలపట్లేదండి. చూడండి, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.